హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో వచ్చేసి సో ఇది ఒక మంచి అప్డేట్ అండి వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్ అనమాట సో ఏంటంటే చాలామంది మన ఫ్రెండ్స్కి అనేది మన మొబైల్ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేస్తారు మెసేజెస్లో ఓపెన్ చేస్తారు సో ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తారు కదా ఎక్కువగా వాట్సాప్ అనేది కంపల్సరీ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్ అనేది సో అలాంటప్పుడు మనం ఎవరినైనా హైడ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది అంటే వాళ్ళు ఆ మెసేజెస్ చూస్తారేమో ఆ చాటింగ్ చూస్తారేమో అన్న భయపడుతూ ఉంటారన్నమాట సో అలా ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదనమాట సో మీరు ఎవరి చాట్ అయితే హైడ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ చాట్ని హైడ్ చేసి వాళ్ళకి హ్యాపీగా మీ మొబైల్ అనేది ఇచ్చేయచ్చు సో ఈరోజు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాట్సాప్ ఆన్ చేయండి ఆన్ చేసాక సో ఇక్కడ సో మీరు ఎవరు చార్ట్ అయితే లాక్లో పెట్టుకోవాలి హైడ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఈ ఐకాన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు చూడండి చార్ట్ లాక్ అని ఉంది కదా సో ఇదే మనకు వచ్చిన కొత్త అప్డేట్ అనమాట ఈ చార్ట్ లాక్ ద్వారా మనం హైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ పర్టిక్యులర్ పర్సన్ని మనం హైడ్ చేయొచ్చు సో ఇప్పుడు చూద్దాం ఈ చార్ట్ లాక్ అని ఉంది కదా సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ చూడండి మీకు కీప్ దిస్ చార్ట్ లాక్డ్ అండ్ హైడ్ అని ఉంది సో ఇక్కడ మీకు చుండి కింద లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్ సో ఇదేంటంటే మనం ఫింగర్ ప్రింట్ ద్వారా మనం ఈ ఎవరినైతే హైడ్ చేయాలి అని అనుకుంటున్నామో వాళ్ళని ఫింగర్ ప్రింట్ ద్వారానే మాత్రమే మనం హైడ్ అయితే చేయగలుగుతాం సో ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్లో ఉంది కదా ఇది దీన్ని ఎనేబుల్ చేయండి ఆప్షన్ని ఆన్ చేసాక మీకు ఆన్ చేశాక మీకు ఇక్కడ కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ టు లాక్ అని ఉంది సో మీరు మీ ఫింగర్ ప్రింట్ని అయితే పెట్టండి సో నేనైతే నా ఫింగర్ ప్రింట్ అనేది పెట్టేశాను పెట్టేసాక ఇక్కడ చూడండి దిస్ చాట్ ఈజ్ నౌ లాక్డ్ సో ఇప్పుడైతే ఆ చాట్ అనేది లాక్ అయితే అయిపోయిందని మనకి ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ ఫైండ్ ఇట్ లాక్డ్ ఇన్ ద చార్ట్ ట్యాబ్ సో ఇప్పుడు మనం చార్ట్ ట్యాబ్లు అనేది మనకి లాక్ అయితే అయిపోతుంది ఓన్లీ మన ఫింగర్ ప్రింట్ క్లిక్ చేస్తే మాత్రమే ఆ చాట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి క్యాన్సిల్ ఉంది వీవ్ అని ఉంది కదా సో ఈ వీవ్ అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఈ చాట్ అనేది అయితే హైడ్ అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు బ్యాక్కి వద్దాం సో చూసారు కదా ఇంతకుముందు ఈ మన ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ నేమ్ అయితే ఉండేది సో ఇప్పుడు మనకి హైడ్ అయితే అయిపోయింది అనమాట సో మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు సో ఇది ఎక్కడ అనేది తెలుసుకుందాం చూడండి చూసారా పైన మనం ఇలా కిందకి మూవ్ చేశాక మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి లాక్డ్ చార్ట్ అని ఉంది కదా సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీరు ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి అన్లాక్ టు కంటిన్యూ అని స్కాన్ యువర్ ఫింగర్ ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ ప్యాటర్న్ అనమాట సో ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చాను కాబట్టి నేను ప్రింట్ ఫింగర్ ప్రింట్ అనేది పెట్టేస్తున్నాను సో పెట్టేశాక మనకి ఇక్కడ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది సో ఈ విధంగా మీరు ఎవరినైనా హైడ్ చేయాలి అని అనుకుంటే ఆ పర్సనల్ చాట్ అనేది హైడ్ చేయచ్చు అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్